నుంచి కొద్దిసేపటి క్రితం కేసీఆర్ బయలుదేరారు మరి కాసేపట్లో ఆయన రాజభవన్ రాబోతున్నారు ఇవాల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను కూడా దాటింది బీఆర్ఎస్ పార్టీ 40 నెంబర్ దగ్గర ఆగిపోయింది అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కాసేపట్లో రాజభవన్ రాబోతున్నారు నేరుగా ముఖ్యమంత్రి నేరుగా గవర్నర్ కలిసి ఆయన రాజీనామా లేఖ ఇవ్వబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది జనరల్ గా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పూర్తైన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత జరిగే సాధారణ ప్రక్రియలో భాగంగానే దీని ఈ పరిణామాలు మనం చూడాల్సి ఉంటుంది ఫలితాలు బీఆర్ఎస్ కు అంటే ప్రభుత్వం మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే వీలు లేకుండా వచ్చాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ కూడా దాటింది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళసైని కలిసి రాజీనామా లేఖ ఇస్తారు అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు కేసీఆర్ ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కోరాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ తమిళసై కేసీఆర్ ను కోరే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది ప్రస్తుతం అయితే చూడొచ్చు రాజభవన్ దగ్గర అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు కూడా చేశారు మీడియా అంతా కూడా చేరుకుంది పోలీసులు అంతా కూడా చేరుకున్నారు ఏ క్షణమైనా కూడా ప్రగతి భవన్ నుంచి రాజభవన్ కు సీఎం కేసీఆర్ చేరుకుంటారు గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖ ఇవ్వబోతున్నారు కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగబోతున్నారు దేవి राघवेंद्र राजभवन दग्गर एटुवंटि सिचुएशन कनपड़ुतू उंदी एंत सेपट्लो वेल्ले अवकाशम उंदी केसीआर ఎనీ టైం అంటే ప్రగతి భవన్ నుంచి ఎనీ టైం కేసీఆర్ రాజభవన్ కు చేరుకునే అవకాశము ఉన్నట్టుగా మనకు రాజభవన్ వర్గాల నుంచి సమాచారం ఉంటుంది దేవి 5 గంటలకు గాని 5.5 గంటల మధ్య ఏ క్షణమైనా కూడా కేసీఆర్ గవర్నర్ ను కలిసే అవకాశం ఉన్నట్టు తెలిసింది కొద్దిసేపటి క్రితమే ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ కి సంబంధించి గవర్నర్ ను అపాయింట్మెంట్ కోరినట్టుగా మనకు సమాచారం ఉంది 5 గంటలకు గాని 5.5 గంటలకు గాని రావొచ్చని కూడా రాజభవన్ నుంచి ప్రగతి భవన్ కు సమాచారం మిల్లినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది ఈ నేపథ్యంలోనే ఎనీ టైం ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ రాజభవన్ చేరుకునే అవకాశం ఉంది గవర్నర్ ను కలిసి ఆయన నేరుగా రాజీనామా లేఖ ఇచ్చే అవకాశాలు మనకు కనిపిస్తాయి జనరల్ గా ఇంతకుముందు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ రాలేదు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాకా రాలేదు కేవలం 40 లోనే నెంబర్ ఆగిపోయింది కాబట్టి కాంగ్రెస్ కు మ్యాజిక్ ఫిగర్ కూడా దాటింది కాంగ్రెస్ పార్టీ 60 సీట్ల పైగా ఈ ఎన్నికల్లో గెలిచింది కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా లేఖను గవర్నర్ కి ఇవ్వబోతున్నారు కొత్త ప్రభుత్వం ప్రక్రియ ఏర్పాటయ్యే వరకు కూడా ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కూడా గవర్నర్ తమిళసై కేసీఆర్ ను కోరే అవకాశం మనకు కనిపిస్తుంది దేవి ఆల్ రైట్ రాఘవేంద్ర థాంక్యూ